ఇమిదిన విజయనగరం గతంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నాను. అనంతపురం నుంచి మీకు నోరు ఎక్కువ అవుతా ఉంది బొత్స గారు. మీకు విజయనగరం ప్రజలు 2 నెలలు మీరు వస్తే మిమ్మల్ని తల్లి తగలేశారు, మర్చిపోకండి. మీరు చేసే దోపిడీలు, సారాల షాపులు, అవినీతి అంతా ఉంది. ఈ రోజున వైసీపీలో చేరి జనసేన మీరు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను విజయనగరం వస్తా, మీ సంగతి తేలుస్తాను. అబ్బసగారు మర్చిపోకండి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం. దశాబ్దాలు రాజకీయ అనుభవం లేదు, కానీ దశాబ్దాల పాటు అలు పెరిగిన పోరాటం చేయగల సత్తా ఉంది పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి, మా జన సైనికులకి. మా జన సైనికులు మబ్బుల్లో పెరిగెత్తే పిడుగులు. జాగ్రత్త మొత్తం పెట్టుకోవద్దు. మేము మర్యాదగా ఉంటాం, రాజ్యాంగ పరిధిగా మాట్లాడతాం. మీరు నోరుని అదుపులో పెట్టుకొని మేము ఒక పాలసీ విధానంలో మాట్లాడతాం. మేమే మాట్లాడండి. మీరు వ్యక్తిగత దూషణలకు దిగితే నేను కూడా మంచి వ్యక్తినేం కాదు, నేను కూడా చాలా అడ్డగోలుగా తిట్టగాలను, మర్చిపోకండి.